హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ బ్యూటీ టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కింద కామెంట్స్ చెప్పండి. నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వింటర్ కోసం ఒక మంచి ఫేషియల్ అన్నమాట. వింటర్ లో చాలా మంది ఫేస్ డల్ గా డ్రై గా అయిపోతూ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం ఈ ఫేషియల్ అన్నమాట. ఒకవేళ మీది గనక డ్రై స్కిన్ అయితే మీరు దీన్ని ఏ సీజన్ లో అయినా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఈ ఫేషియల్ లో మన కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి రా మిల్క్ అండి, అంటే పచ్చిపాలు. ఈ పచ్చిపాలతోనే మన ఫేషియల్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. పచ్చిపాలు మన ఫేస్ ని మంచిగా ఎక్స్ఫోలియేట్ ఇంకా క్లిన్జింగ్ చేసి మన ఫేస్ లో గ్లోయింగ్ రావడానికి సహాయపడుతుంది. ఈ ఫేషియల్ నేను 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్, థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజ్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఈ ఫేషియల్ ని మనం ఫస్ట్ స్టెప్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. క్లెన్జింగ్ కోసం నేనేమేం యూజ్ చేశాను, అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరమైతాయో చూసేద్దాం. క్లెన్జింగ్ కోసం ఇక్కడ నేను పచ్చిపాలని 4 స్పూన్స్ తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇందులో 1 స్పూన్ గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ గ్లిజరిన్ ఏంటి అంటే కొంతమందికి అలర్జెటిక్గా ఉంటుంది, సో నేను గ్లిజరిన్నే అవాయిడ్ చేశాను. మీకు గ్లిజరిన్ పడుతుంది అనుకుంటే మీరు గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నేను కాటన్ డిప్ చేసి నా ఫేస్ అంతా ఇలా వైప్ చేసుకుంటున్నాను. పచ్చిపాలు మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని అలాగే డల్నెస్ని రిమూవ్ చేయడానికి సహాయపడుతుంది, అలాగే గ్లోయినెస్ని ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. ఫేషియల్ స్టార్ట్ చేసే ముందు ఫేస్ని సోప్ పెట్టి కానీ ఫేస్ వాష్ పెట్టి కానీ వాష్ చేసుకోండి. ఫేషియల్ తర్వాత వాష్ చేసుకోకూడదు. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అన్నమాట. స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. స్మూత్ గా ఇంకా సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలి. ఎలా పడితే అలా స్క్రబ్బింగ్ చేసుకోకూడదు. ఎలా పడితే అలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫేస్ లో తెలియకుండానే చిన్న చిన్న బ్రేక్అవుట్స్ అనేవి వస్తాయి. దానివల్ల మన ఫేస్ ఇరిటేషన్ కి ఇంకా రెడ్నెస్ కి గురవుతుంది అన్నమాట. అలాగే కొద్దిగా మంటగా కూడా అవుతుంది. సో స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ నేను రెడ్ మసూరి దాల్, అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసి ఉంచుకున్నాను. దాన్ని నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇందులో 4 స్పూన్స్ దాకా పచ్చిపాలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసి ఈ స్క్రబ్ని మిక్స్ చేసుకుంటాను. జాగ్రత్తగా చూసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగా పలచగా అయిపోకూడదు. సో మన స్క్రబ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోండి నీట్గా. క్లిన్జింగ్ తర్వాత ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత మనం స్క్రబ్బింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది కొద్దిగా స్క్రబ్ని తీసుకొని చాలా జెంటిల్గా స్మూత్గా స్క్రబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టడం వల్ల మీకు ఇలా అనిపిస్తుంది. కొద్దిగా స్మూత్గా స్క్రబ్ చేసుకోండి. సర్క్యులర్ మోషన్లోనే స్క్రబ్ చేస్తున్నాను నేను స్క్రబ్ మొత్తం కూడా. వీక్లీ ట్వైస్ చేసుకుంటే సరిపోతుంది వింటర్లో స్క్రబ్బింగ్ అనేది. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ మసాజ్. దానికోసం నేను ఇక్కడ 2.5 స్పూన్స్ పెరుగు ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ హనీ, పించ్ ఆఫ్ టర్మరిక్, చాలా తక్కువ అయితే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు టర్మరిక్ని స్కిప్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్ మీద మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి స్టెప్ తర్వాత మనం ఫేస్ వాష్ అనేది కామన్గా చేసుకుంటూ ఉండాలి. నేను స్క్రబ్బింగ్ తర్వాత నా ఫేస్ని వాష్ చేసేసుకున్నాను, ఇప్పుడు మసాజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు మసాజ్ స్టెప్స్ తెలిసినట్లయితే మీరు ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మసాజ్ చేసుకోవచ్చు. తెలియకపోతే మీరు మసాజ్ మొత్తం సర్క్యులర్ మోషన్లోనే చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి మన ఫేస్ని. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్. దానికోసం ఇక్కడ నేను 1 స్పూన్ రోజ్ పౌడర్ని తీసుకుంటున్నాను, అలాగే 1 స్పూన్ మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఈ రెండింటిని నేను కొద్ది కొద్దిగా మిల్క్, అంటే రా మిల్క్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటాను. లైక్ ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేస్తూ నేను దీన్ని మిక్స్ చేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర రోజ్ పౌడర్ లేకపోతే మీరు రోజ్ పెటల్స్ని తీసుకొని దాన్ని పేస్ట్లా చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్
మసాజ్ తర్వాత నిన్న ఫేస్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ని అప్లై చేసేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర రోజ్ ఫ్లేవర్ కూడా లేకపోతే మీరు రోజ్ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు. రోజ్ పౌడర్ లేదా రోజ్ ఫ్లవర్ పేస్ట్ లేదా రోజ్ వాటర్నైనా యూజ్ చేయొచ్చు. మూడిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఫేస్ ప్యాక్ మొత్తం అప్లై చేసేసాక దీన్ని అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ దీన్ని ఫేస్ మీద ఇలానే వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ చూసారు కదా, ఫేస్ని వైప్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి, గట్టిగా వైప్ చేసేసుకోకండి, నార్మల్గా డ్యాప్ చేస్తూ తుడవండి. ఎప్పుడు ఫేషియల్ చేసినా మనం నార్మల్గానే తుడుచుకోవాలి, గట్టిగా వైప్ చేసి తుడుచుకోకూడదు. అండ్ ఇది వచ్చేసి బిఫోర్ ఫేషియల్ అండి, దిస్ ఈజ్ ఆఫ్టర్ ఫేషియల్ అన్నమాట. చూసారు కదా ఎంత గ్లోయీగా ఇంకా షైనీగా ఇంకా వైట్గా కూడా వచ్చింది ఫేస్. ఇంట్లో ట్రై చేసిన తర్వాత నాకు కింద కామెంట్స్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా వాచ్ చేస్తున్నారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్, అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, ఆ గంట సింబల్ కూడా ఒకసారి ప్రెస్ చేయండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.